వాడంటే ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, ఇంతకుముందే ఈ శరీరంలో ఉన్నాడు. ఓ కుక్కగా ఉన్నప్పుడు దాని పక్కన ఓ ఆడకుక్క, ఓ పిల్లిగా ఉన్నప్పుడు దాని పక్కన ఓ బావురు పిల్లి, ఓ నక్కగా ఉన్నప్పుడు దాని పక్కన ఓ మగనక్క, ఎక్కడో మనుష్యుడిగా ఉంటే పక్కన ఆడది. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తానో ఎంతమంది భార్యలు, జీవుడు ఏనుగు, ఆ ఏనుగుకి ఎంతమంది భార్యలయ్యారు, ఈ జన్మలో ఒక భార్య. కాబట్టి ఈశ్వర, నేను ఈషణత్రయమునందు తిరుగుతున్నాను. ఈషణత్రయం అంటే ధనేష, దారేష, పుత్రేష అని మూడు ఈషలు ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా ఎవరు తీసుకెళ్లి శిక్షణ ఇప్పించక్కర్లేదు, మనసు తనంత తాను వాటిని తగులుకుంటుంది, వెళ్ళి పరమప్రీతితో పట్టుకుంటుంది. భగవంతుణ్ణి పట్టుకోవాలంటే ఎంతో సాధన ఉండాలి. ఈ మూడిటిని పట్టుకోవడానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు, చక్కగా పట్టేసుకుంటుంది వెళ్ళి. మొట్టమొదటిది ధనీష. ధనీష అంటే డబ్బు మీద వ్యామోహం. ఎంత ఉండనివ్వండి, నాకు చాలు, ఇంకింతకన్నా ఎందుకండి, నాకు చాలు తృప్తి అనలేడు. 60 ఏళ్ళు వచ్చి పదవీ విరమణ చేయనివ్వండి, ఇంకా ఎక్కడో బేడా ఇస్తారని పరిగెడుతుంటాడు తప్ప, అరే అయిపోతోంది రా జీవితం, ఇక మిగిలిన కాలమైనా ఓ ప్రదక్షిణానికి ఓ ఆరాధనకి ఉపయోగించకపోతే ఎలా, నేను ఒక్కనాటికి రాను, 1 కోటి రూపాయలు ఇచ్చినా రాను, ఇక నా జన్మ ఈశ్వర సేవకే అంటాడా? మహాత్ములు ఉంటారంటారేమో. కాబట్టి ధనీష, అది నేర్చు, అది ఆ సంపాదించు, అది దాచేయి, ఎవరూ చెప్పక్కర్లేదు. యవ్వన మంకురించగనిమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో, అసలు యవ్వనం వచ్చిన దగ్గర నుంచి ఎవరిని ఎలా పట్టుకోవాలి, 1 రూపాయి ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి, ఇదే తాపత్రయం తప్ప, అరే ఈ డబ్బుతో పాటుగా ఇంకొకటి కూడా అవసరమైంది ఉంది. ఒక్కసారి జీవన కాలము వెళ్ళిపోయిందా, నీటి అడుగు నుంచి మొసలి వచ్చి పట్టుకున్నట్టు కాలమునందే మృత్యు వస్తుంది. ఇంత సంపాదిస్తాను, 5 ఏళ్ల తర్వాత ఎఫ్డీఆర్ మెచ్యూర్ అవుతుంది, ఎన్ఎస్సీ సర్టిఫికెట్లు మెచ్యూర్ అవుతాయంటున్నావు, మంచిదే, ఈ మెచ్యూర్ అయ్యే వరకు ఉంటామని నమ్మకం ఏమిటి, లోపల కాలం అడుగు నుంచి వచ్చేది మృత్యువు, కాలస్వరూపంగా వచ్చి పట్టేస్తుంది కాలుని. ఒక్కసారి పట్టుకుందా, ఇక ఆ కాలు కదలదు, ఇక కాళ్ళు కదలవు కనుక ఇక తనంత తాను వెళ్ళడు, మేమే తీసుకెళ్ళిపోతాం అని చెప్పడానికి చిట్ట చివర 2 పాదములు దగ్గరికి పెట్టేసి బొటన వేళ్ళని తాడేసి కట్టేస్తారు. అంటే అయ్యా ఇక ఇది నడవదు, మేమే తీసుకుపోతాం దీన్ని మోసి, ఇక ఇది చిట్ట చివరి ప్రయాణం అని మహాప్రస్థానం చేయించేసి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మరి నీకు ఓపిక ఉండగా నువ్వేదో చెయ్యాలిగా, ఇక్కడికి రావాలి, తాడేపల్లిగూడెం రావాలి. తాడేపల్లిగూడెం రావాలంటే ఏమైనా సర్దుకుని వస్తున్నానా లేదా నేను? ఇగో ఇలా ఇలా వెడదాం, ఏదో తణుకులో దిగుదాం, తణుకులో దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందాం, సంధ్యావందనం చేసుకున్న తర్వాత తాడేపల్లిగూడెం వెడదాం, తాడేపల్లిగూడెంలో ఉపన్యాసం చెప్దాం, ఏదో ఫలానా చోట ఫలహారం చేద్దాం, కాకినాడ బాగా సమయానికి చేరుకుందాం, ఏదో ప్రణాళిక వేస్తున్నావా? మరి ఇంకొక పెద్ద యాత్ర ఒకటి ఉంది, ఆ యాత్ర తప్పదే, ఆ యాత్రకి వెళ్ళిపోవాలి. మరి ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవద్దు ప్రతివాడును, మరి దానికేం సర్దావు, దానికి సిద్ధపడద్దు. ఎంతసేపు ధనం 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 అని డబ్బు పిచ్చితో బతికేస్తే అసలు మనసు భగవంతుణ్ణి పట్టుకునేది ఇప్పుడు వద్దన్నా కూడా దాన్నే పట్టుకుంటోంది వెళ్ళి ధనాన్ని. రామకృష్ణ పరమహంస అద్భుతమైనటువంటి ఉపమానం ఒకటి చెప్పారు, ధనీష డబ్బు మీద పిచ్చి ఎంత మనిషికి తృప్తి లేని స్థితిని తీసుకొస్తుందో, ఆయన ఎన్ని చోట్ల ఎన్ని ఉపాఖ్యానాలు చెప్పారో మహానుభావుడు. ఆ డబ్బు మీద వ్యామోహం అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, ఇంకా వాడు మనశ్శాంతిగా కూర్చునేది ఎప్పుడు, వాడు మనశ్శాంతిగా ఉండేది ఎప్పుడు, వాడు ఎప్పుడు ఉండలేడు. ఆయన ఒక పక్షి ఉదాహరణ చెప్తుండేవారు, ఆ పక్షి నోట్లో ఓ మాంసం ముక్క కరుచుకుంది, కరుచుకునేటప్పటికీ పెద్ద పెద్ద డేగలు రాబందులు గద్దలు దాన్ని వెంట తరిమే, ఎందుకంటే దాని నోట్లో మాంసం ముక్క ఉంది, అది మాంసం ముక్క కింద బారేసి చెట్టు మీద కూర్చుంది, అన్ని పక్షులు దాన్ని వదిలేసి మాంసం ముక్క దగ్గరికి పోయి, నీ దగ్గర ఉన్నదొన్నంతకాలం అశాంతి, వదిలిపెట్టడంలో ప్రశాంతి. త్యాగే నైకే అమృతత్వమానసహు పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి, ఉపనిషత్తు చెప్తోంది కదా. కాబట్టి సంసారంలో ఉన్నవాడు అన్నీ విడిచిపెట్టే ఇక్కర్లేదు, కనీసం అయ్యో జీవయాత్ర కోసమని భగవంతుని మీద తాపత్రయం ఉండాలా? ఇంక 24 గంటలు అదే పట్టుకుంటే వచ్చేదే ఉంటుంది, పైగా దానివల్ల వచ్చేటటువంటి నష్టం ఒకటి ఉంది పెద్దది, అహంకారం ప్రబలడానికి ఒక కారణం అదే.
డబ్బుందా, కళ్ళు కనరావు, చెవులు వినరావు, చిత్తంబు చిక్కుపడును, సేవలన్నీయు మనసు నీ మహిమ మాన్పి, మా మేలు చేసితివి నీ పేర నీ మేర మిటి చూపి అంటాడు వామనమూర్తితో బలిచక్రవర్తి. డబ్బుందా, అహంకారం, కళ్ళు కనపడవు, ఎంత అతిశయమో. కొందరు మహాత్ములు ఉంటారు, నాకే వ్యక్తిగతంగా జీవితంలో పరిచయం, కోట్లకి పడగలెత్తినా ఎంత వినయంగా ఉంటారో, ఎంత ప్రశాంతంగా, ఎంత చక్కగా ప్రవర్తిస్తారో. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది ఇంత వినయం అసలు మనకుందా అనిపిస్తుంది, అంత వినయంగా ప్రవర్తిస్తారు కొంతమంది. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, రాజుగారు అంబారీలో కూర్చుని ఏనుగు మీద వచ్చేస్తున్నారు భద్రగజం మీద. ఆ మార్గ మధ్యంలో ఎవరూ అడ్డు లేకుండా రహదారికి అటు ఇటు రాచభటులు నిలబడ్డారు. ఏనుగు వచ్చేస్తోంది, అక్కడ ఒక కన్న ఉంది, కన్నంలోంచి ఒక కప్ప పైకొచ్చి తన కాలు పైకెత్తింది. ఏ బుద్ధి లేని ఏనుగా, ఇక్కడ నేనున్నానని తెలీదా, పో పక్కకి అంది. అంటే రామకృష్ణ పరమహంస శిష్యుడు తెల్లబోయాడు, హే భగవన్, ఒక కప్ప అదేమిటండి కాలిత్తి ఏనుగుని పక్కకు పొమ్మంటోంది, ఎందుకు అలా పొమ్మంటోందని అడిగాడు. పరమహంస దివ్య జ్ఞానం కలిగిన వారు కాబట్టి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆయన అన్నారు, ఏమీ లేదు, ఇవాళ మధ్యాహ్నం తాను తొడుక్కున్న చొక్కా జేబుకి చిల్లున్న వ్యక్తి ఒకడు ఇలా వెళ్ళాడు, వెళ్ళినప్పుడు ఆ చిల్లులోంచి ఓ పావలా కాసు కింద పడితే నీ కన్నంలో పడింది, కప్ప దగ్గర పావలా ఉంది, అహంకారం ప్రబలి ఏనుగు మీద కాలెత్తిందన్నాడు. ఐశ్వర్యము అహంకారమునకు హేతు అందరి విషయంలో కాకపోవచ్చు, తనని తాను పరిశీలించుకునేటటువంటి వాళ్ళకి అది ఎప్పుడూ కూడా ప్రతిబంధకం కాదు. కాబట్టి ఈశ్వర, నా చిత్తం ఎప్పుడూ ధనాన్ని తగులుకుని ఉంటోంది, డబ్బు 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 డబ్బు, దానికోసం ఇది పుణ్యమా ఇది పాపమా అక్కర్లేదు, చేసేయడమే. శరీరం పడిపోయే సమయం ఆసన్నం అయిపోతుంది, పడిపోయింది, పడిపోయిన తర్వాత నువ్వు ఆ ధనాన్ని ఆర్జించడం కోసం పాటించినటువంటి పద్ధతులు పాపరూపంలో నీతో వచ్చేస్తాయి, ధనం బిడ్డలకు వెళ్ళిపోతుంది, వాళ్ళు వారసులు, పాపం ఎవరు పట్టుకెళ్ళాలి, మనం పట్టుకెళ్ళాలి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ధనీష, ఈశ్వర, ఈ ధనం మీద వ్యామోహం నాకొద్దు, ధనం సంపాదించద్దని శాస్త్రాల్లో చెప్పలేదు. సన్యాసికి అయితే ధనంతో సంబంధం లేదు, అసలు ఒక రూపాయి కోసం సన్యాసి వెంపర్లాడకూడదు. ఇవాళ వాళ్ళు వెంపర్లాడితే నేను దానికి జవాబు చెప్పడం కష్టం, కానీ అసలు సన్యాసి అంటే ఒక రూపాయి కోసం వెంపర్లాడు ఉండదు, అన్నీ విడిచిపెట్టి ఉంటాడు. గృహస్థంటే ఆయనకి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఆయన రూపాయి సంపాదించకపోతే ఎలా, రూపాయి సంపాదించకపోతే తప్పు. మాతా నిందతి నాభినందతి పితాః భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే. ఓ రూపాయి సంపాదించినటువంటి వాడిని చూస్తే తల్లి కూడా నిందిస్తుంది, తండ్రి సంతోషించడు, అన్నదమ్ములు ఆనందించరు, సేవకుడు కూడా ఓ రూపాయి ఇవ్వవు కానీ పెద్ద పనులు చెప్తావులేవయా అంటాడు. కొడుకు వచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి నీళ్లు పట్టుకురాడు, కాంతా పినాలింగతే. భార్య ప్రియమార కౌగిలించుకోదు, ఆఖరికి అర్ధ ప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. వీడికి కనబడితే రూపాయి అప్పడుగుతాడు రా బాబా అస్తమానం అని చెప్పి అని మంచివాడైనా సరే స్నేహితుడు పక్క సందులోకి వెళ్ళిపోతాడు. అర్ధ ప్రార్థన చంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. హే సఖే, ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు వద్దనలేదు, నీతి తప్పి సంపాదించు, తాపత్రయంతో ఇహ డబ్బే సమస్తం అనుకుని వెంటబడకు, అర్థం అనర్థం భావయ నిత్యం అంటారు శంకర భగవత్పాదులు. అదొక్కటే జీవితం అనుకోవడం తప్పని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు అంటారు. ఈశ్వర, దాని మీద ఉన్న ప్రీతి నీ మీద నాకు ఉండట్లేదు, కాబట్టి నాకు ధనము మీద ఉన్నటువంటి భ్రాంతి పోగొట్టి నీ మీద ప్రేమ కల్పించు. ఇది అడగడంలో మొదటి ప్రదక్షిణం చేసినప్పుడు ధనీష తీయమని అడుగుతాడు. రెండవది దారీష, దారీష అంటే భార్య మీద ప్రీతి. అంత ప్రీతి మంచిదే, అనుకూల దాంపత్యం మంచిదే, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండడం మంచిదే, అలా ఉండకూడదని శాస్త్రాలు చెప్పలేదు, గృహస్థాశ్రమం అలా ఉండవద్దని కూడా చెప్పలేదు, కానీ అది ఒక్కటే సమస్తం అనుకుని దానివలన తరించిపోతామనుకోవడం మాత్రం తప్పు. భార్యాభర్తలు ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని
ఆధ్యాత్మిక జీవనంలో నడిచి యజ్ఞయాగాది క్రతువులు చేసి భగవద్భక్తితో ప్రవర్తించి ఒకరికొకరు తోడుగా ఉండి ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి తప్ప ఎన్ని సంవత్సరాలు వచ్చినా భోగబుద్ధితోటి లోభబుద్ధితోటి జీవితాన్ని గడిపేస్తే దాని వలన వచ్చేటటువంటి ఉపకారమే ఉంటుంది. పైగా అంత భ్రాంతి పడిపోతున్నావే, ఏది ఆవిడెవరో నాకు చెప్పన్నారు శంకరాచార్యులు గారు. అసలు ఆవిడ గురించి చెప్పు. చెప్పిన తర్వాత నువ్వు పట్టుకో, అంత పట్టుకోవడం తప్పో పోనే చెప్తానన్నారు. కాకేకాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయా యాత తత్వం చింతియ తదీయ భ్రాత. కాకేకాంత మావిడ మావిడ మావిడని విర్రిక్కిపోతున్నావే, అనుకూలంగా ఉండద్దం లేదు, ఇక అదే సమస్తం అంటున్నావే, ఆవిడెవరు చెప్పు. ఆవిడెవరు ఏంటంటే మా మామగారి కూతురు. మీ మామగారి కూతురని చెప్పడానికి మీ అత్తగారి కడుపులోకి ఎప్పుడొచ్చింది? అయ్యో తెలియకపోవడం ఏంటంటే మా ఆవిడ జనన తేదీ నుంచి 9 నెలలు వెనక్కి వెళ్ళండి, అప్పుడు వచ్చింది. అంతకుముందు ఎక్కడుంది? వచ్చిందంటే అత్తగారి కడుపులోకి రా వచ్చింది అంటే అంతకుముందు ఎక్కడ ఉందిగా? నేను తాడేపల్లి కూడా వచ్చాను అంటే ఇంతకుముందు కాకినాడలో ఉన్నాను కదా, ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో నాకేం తెలుసండి, పోన్లే మీ ఆవిడ సంగతి తెలియదు. కస్తే పుత్ర నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? నా కొడుకు అని వెంపర్లాడుతున్నావుగా, ఎక్కడి నుంచి వచ్చాడు? అదేమిటండి, మా ఆవిడ కడుపులోంచి వచ్చాడు. మీ ఆవిడ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమో కస్యత్వం, పోని నువ్వెవరు? కోటేశ్వరరావుని ఎప్పుడు పెట్టారు ఈ పేరు? నేను పుట్టినప్పుడు బాలసారిలో పెట్టారు మా నాన్నగారు. బాలసారికి ముందు నీకు పేరుందా? లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మ కడుపులోంచి. అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు? తెలియదు. కస్యత్వం కక్కుతయాయాత ఎక్కడికి ఎడుతున్నావు? నేను కాకినాడలో బయలుదేరి వస్తుంటే ఎవరైనా అడిగితే తాడేపల్లిగూడెం పెడుతున్నానంటాను. నా జీవితంలో ఆయుర్దాయం అయిపోతోందిగా, రాత్రింబవళ్లలో మరి ఎక్కడికి ఎడుతున్నాను? తెలియదు. తత్వం చింతియ తదీయ భ్రాత, ఏమీ తెలియకుండా జీవనం ఎందుకు గడిపేస్తావు తమ్ముడా? ఎంత ప్రేమ ఆయన మన్ని సోదరా అని పిలవడమా? భ్రాత, నిందిస్తే బాధపడతామని ఆ ప్రశ్న వేసి భ్రాత, ఓ సోదరా ఆలోచించబోయి పాడైపోతావయ్యా అన్నారు శంకర్లు. కాబట్టి విర్రి పెట్టేసుకోకు. భార్య మీద ఉన్నంత మక్కువ పరమేశ్వరుడి మీద ఒక్క క్షణం ఎందుకు నించోదు? అబ్బాయి ఏమండి పడుకున్నానండి, లేవలేను, కాస్త ఒకసారి అరటి పండిద్దరు అందనుకోండి. అయితే పడుకుంటే పోనీ మన సమ్మీ తినకూడదు. ఏమండి కూర్చున్నాను లేవలేను, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కాస్త ఒక్కసారి అమృతపాణి అరటి పండు ఇద్దరు తింటానందనుకోండి, అరటి పండు పట్టుకెళ్ళి ఇస్తానా? అమ్మో నా భార్య ఎంతో ప్రేమగా అరటి పండు తొక్క తీసి ఓ పళ్ళెంలో పెట్టి మళ్ళీ అది తొక్క ఎక్కడేస్తుంది? కుర్చీలో కూర్చున్నది అలిసిపోయి ఉన్నది. తొక్క ఎక్కడో చిన్న డబ్బాలో పడేసి పళ్ళెంతో అరటిపండు పట్టుకెళ్ళి దానికి ఇవ్వట్లా? భగవంతుడికి అరటిపండు నైవేద్యం పెడితే గిల్లి పెట్టాలి, ఎందుకంటే తర్వాత నే తినాలి మళ్ళీ. అది మొత్తం తొక్క తీసేస్తే నల్లపడిపోదు, రాత్రిని తినడానికి ఎలా పనికొస్తుంది? అందుకని గిల్లడం అంతే. అంటే నిజంగా ఆయన తినాలని పెడుతున్నావా, నువ్వు తినడానికి చూపిస్తున్నావా? ఏది భార్యకి అరటిపండు పెట్టినంత ప్రేమ పరమేశ్వరుడికి పెట్టడంలో ఏది? దేవుడు అరటిపళ్ళని ఉంటాయి గుళ్ళ ముందు కడుతుంటారు గెలలు, నా చిటికిని వేలంతా కూడా ఉండదు, సన్నగా మాడిపోయి ఉంటాయి. మనం తినడానికి వేరే అంగడిలో ఉంటాయి చక్రకేళీలు అమృతపాణీలు, 40-50 పెట్టి అవ్వుకుంటారు. దేవుడు అరటిపళ్ళు అనేవి ముగ్గి ముగ్గక నల్లగా మాడిపోయి ఇంతంత అరటిపళ్ళు ఉంటాయి, విప్పితే ఏముండదు అందులో, అటుకంత ఉంటుంది గుజ్జు. ఆ అరటిపళ్ళు దేవుడికి, ఈ అరటిపళ్ళు నాకు. నీ భార్యకి చక్రకేళి అరటిపళ్ళు కొన్నావు, నేనేమీ తప్పు పట్టను, మంచిదే కొను. ఏడాదికి ఒక్కసారి 1-2 చక్రకేళి అరటిపళ్ళు ఆయనే తినాలని, ఏడాదికి ఒక్కసారి 2 చక్రకేళి అరటిపళ్ళు. ఈశ్వరా నేను తొక్క విప్పి పెడతాను, తినండి, ఎంత తీయగా ఉన్నాయో, ముగ్గినవి తెచ్చాను, తినండి స్వామి. ఆప్యాయంగా ఒలిచి 2 పళ్ళు అక్కడ పెట్టింది ఉందా? మీరు పెడతారేమో మహాత్ములు, నా గురించినే చెప్పేది. కాబట్టి దారేష, ఏమి పిచ్చి ఈశ్వర ఇది? ఈ పిచ్చి నీ మీద లేదే, ఒక్క రోజులు ఉండట్లేదే. ఈశ్వరా ఈ దారేషని తొలగించమని కాదు, భార్య ఎందు ప్రేమ నుంచు పిచ్చి కింద చేయకు, నీ ఎందు పిచ్చిని మంచిది అని 2వ ప్రదక్షిణంలో అడుగుతాడు. 3వ ప్రదక్షిణంలో పుత్రేష, ఆత్మజుడు అంటారు, నందనం అని పేరు కొడుకు, అందుకే యశోదానందనం, దేవకీ నందనం, దశరథ నందనం,
నందనం అంటే ఆనందమునకు కారణమైన వాడు. కొడుకుని చూసుకుంటే తండ్రి మురిసిపోతాడు, తల్లి మురిసిపోతుంది నా కొడుకని. అటువంటి కొడుకు మీద విపరీతమైన భ్రాంతి, ఆఖరికి ప్రాణం పోతున్నా కూడా కొడుకు మీదే ఉంటుంది వ్యామోహం. ఆ కొడుక్కి సంపాదించాలి, ఆ కొడుకు కారులో తిరగాలి, ఆ కొడుక్కి మేడ ఉండాలి, ఆ కొడుక్కి సమస్తమైనటువంటి భోగ సంభారములు ఉండాలి. ఇంత వెంపర్లాడిపోయి ఇంత ఆలోచిస్తున్నావే, ఇందులో లక్షోవంతు భగవంతుడి గురించి ఆలోచించావా ఎప్పుడైనా? చిట్ట చివరికి ఆయన దగ్గరికే కదా వెళ్ళిపోవాలి, ఆయన కదా శాశ్వతుడు. నీతో వచ్చేవాడు చిట్ట చివర నీకు ప్రశాంతినిచ్చేవాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి పరమశివుణ్ణి అడిగింది, తెలియక కాదు లోకానికి చెప్పడానికి అడుగుతుంది, శంకరా కైలాస పర్వతం ఉంది, చింతాములతో కూడినటువంటి మేడ ఉంది, కల్పవృక్షాలు కామధేనువులు తిరుగుతుంటాయి, అటువంటి మేడలో ఉండకుండా వల్లకాట్లో వెళ్ళి కూర్చుంటావు, ఎందుకయా శంకరా నీకు ఈ పని అని అడిగింది. ఆయన అన్నాడు, పార్వతి ఎందుకు కూర్చుంటానో తెలుసా, సృష్టికర్త నా బిడ్డ చతుర్ముఖ బ్రహ్మనన్న ఒక మాట అడిగాడు, అక్కడ నేను ఉండకపోతే ఉగ్రభూతములు ఊళ్ళ మీదకు వచ్చి పడిపోయి ఇళ్లల్లో చేరి పూజలు చేయడం మొదలు పెడతాయి, అవి పూజలు చేస్తే ఉగ్రమైన ఫలితాలు వస్తాయి అంటున్నావా లేదా, ఉత్తిష్టంతో భూత పిశాచాహ మీరు లేచిపోండి మేము చేసుకుంటాం పూజ అంటున్నావా లేదా, అవి ఇళ్లల్లో చేరుతాయి అందుకని అవి ఊళ్ళోకి వెళ్లకుండా ఉండాలంటే వాటిని సంతోషపెట్టి అక్కడ ఉంచడం కోసం, ఊళ్ళో ఉన్నవాళ్ళు బాగుండడం కోసం అక్కడ ఉండి తాండవం చేస్తుంటాను. రెండవది ఎందుకుంటానో తెలుసా, నా అంత వాణ్ణి నేనంటాడు, ఈ శరీరం నేనంటాడు, ఈ ఇల్లు నాదంటాడు, ఈమె నా భార్య అంటాడు, వీళ్ళు నా బిడ్డలంటాడు, నాకింత సర్కిల్ అంటాడు, నాకింత ఇన్ఫ్లుయెన్స్ అంటాడు. ఆఖరిన శరీరం పడిపోయిన తరువాత ఓ రెండు కొత్త కర్రలు, ఓ రెండు కొత్త చాపలు తెచ్చి పడుకోపెట్టి తాడేసి బిగించేసి తీసుకుపోతారు. తీసుకుపోయి కప్పినటువంటి పైన బట్ట కూడా తీసేస్తారు, పైన కప్పిన బట్ట మీటి చాకటి చాకలిపాలు, ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పెట్టి కాల్చేస్తున్నారు. అప్పుడు జీవుడు పైకి లేచి నిలబడతాడు, తీసుకొచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవుడు ఒక్కడే ఏడుస్తూ ఉంటాడు, తన శరీరం కూడా కాలిపోతోంది, తన వాళ్ళన్నవాళ్ళు వెళ్ళిపోయారు, తను నమ్ముకున్నది ఒక్కటి దగ్గర లేదు, చీకటి పడుతోంది, ఉగ్రభూతాలు లేస్తున్నాయి, భయపడిపోతుంటే ఒరే బెంగ పెట్టుకోకురా నేనున్నాన్రా అని అప్పుడు సేద తీర్చడానికి ఎవరు ఉండరు పార్వతి, అందుకు నేను అక్కడుండి బెంగ పెట్టుకోకురా, వచ్చే జన్మలోనైనా శరీరాన్ని సక్రమంగా వినియోగించుకో పాడైపోకు అని ధైర్యం చెప్పడానికి నేను అక్కడ ఉన్నాను పార్వతి, చేత కాక ఇల్లు లేక కాదు అని శంకరుడు అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో చెప్తాడు. కాబట్టి పుత్రీష, ఆ కొడుకు మీద ప్రేమ ఉండవద్దు అని శాస్త్రాలు చెప్పలేదు, కొడుకు మీద ప్రేమ ఉండవలసిందే, కొడుకు యొక్క అభ్యున్నతిని కోరవలసిందే. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కొడుకు కలగాలని కోరుకోక, కొడుకుని పోషించక, కొడుకు వృద్ధిలోకి రావాలని కోరుకోకపోతే ఆశ్రమంలో ఎలా ఉంటాడు? కాబట్టి ఆశ్రమంలో గృహస్థాశ్రమమునందు కొడుకు ఎందు ప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ కొడుకే సర్వస్వం అనుకుని తాను గోదానం కూడా చేసుకోకుండా వాడు చేస్తాడనుకుని బతికేయడం తప్పు. వాడు 11 రూపాయలు ఇచ్చి గోదానం చేసేశానంటాడు, 11 రూపాయలకి గోవు కాదు, గోవు తోకలో వెంట్రుక రాదు, గోదానం 11 రూపాయలు ఏంటి? ఇక నువ్వుండగా హాయిగా నీ భార్యతో కలిసి ఓ గోదానం ఎందుకు చేసుకో, నీ ఒంట్లో ఓపిక ఉండగా ఇంత పచ్చిగడ్డి కోసి తీసుకెళ్ళి ఓ గోశాలలో గోవుకి ఎందుకు పెట్టుకోవు, నీ ఓపిక ఉండగా ఓ గోశాలకెళ్ళి కూర్చుని ఓ గోశాలలో రామాయణంలో 4 శ్లోకాలు భగవత్ ప్రార్థనలో ఎందుకు చదవవు, ఓ గోవుకి ఒట్టికి నీళ్లు పోసి కడిగి చక్క పృష్ఠభాగమునందు పసుపు కుంకం పెట్టి 2 అక్షతలు 2 పువ్వులు ఎందుకు ఇయ్యవు, గోవుకి ప్రదక్షిణం ఎందుకు చెయ్యవు, ఎప్పుడో ఎవడో ఏదో చేస్తాడు నిన్ను తరింపచేస్తాడని ఎందుకు తాపత్రయపడతావు, ఏమిటా ఈశ ఎందుకంత విర్రి, ఈశ్వర నాకు ఈ పిచ్చి పోవట్లేదు, మీరు ఈ పిచ్చి పోగొట్టండి, పోగొట్టి ధార్మిక కార్యక్రమముల ఎందు నేను పాల్గొని నన్ను నేను ఉద్ధరించుకునే అదృష్టాన్ని నాకు ఇవ్వండి అని ఉద్ధరేణ ఆత్మనాత్మానం, ఎవడిని వాడుద్ధరించుకోవాలి, ఎవడికి ఆకలిస్తే వాడన్నం తినాలి, 10 మంది కలిసి చేసేవి కొన్నుంటాయి, ఒక్కడు చేయవలసినవి కొన్నుంటాయి, భగవంతుడి పల్లకి పట్టుకుంటే 10 మంది పట్టుకోవాలి, ఉట్టి కొడితే 10 మంది కలిసి కొట్టాలి, ఆకలిస్తే అన్నం ఎవడికి వాడు తినాలి, నిద్రొస్తే ఎవడికి వాడు నిద్రపోవాలి, తప్ప భజన చేశాం కదండి మేమందరం కలిసే పడుకుంటామంటే నీ కర్మ, ఎవడు ఏమీ చేయలేడు.
కాబట్టి ఒక్కడివి చెయ్యవలసినవి ఏ ఉంటాయో అది ఒక్కడివి చెయ్యాలి. కొడుకుని నమ్మవద్దని చెప్పలేదు, కొడుకే సమస్తమని అనుకోవద్దు, నిన్ను నువ్వు ఉద్ధరించుకునే ప్రయత్నం నువ్వు చెయ్యి. కాబట్టి ఈశ్వర నాకటువంటి జ్ఞానమును ఇవ్వండి అని భగవంతుణ్ణి అడగడానికి నోరు విప్పి అడగకపోయినా ఈ మూడిటిని కృప చెయ్యమని అడగడానికి ప్రతిబంధములను పోగొట్టి భగవంతుణ్ణి చేరవలసినటువంటి మార్గాన్ని సుగమం చెయ్యడానికి ఈశ్వరుడి యొక్క దేవాలయానికి మూడు మార్లు ప్రదక్షిణం చేస్తారు. దాని వలన ధనీష, దారేష, పుత్రేష అనబడేటటువంటి మూడు ఈశలు తగ్గిపోతాయి. తర్వాత దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు మూడు మంటపములతో ఉండాలి దేవాలయం. అదే మహామంటపము, అర్ధమంటపము, ముఖమంటపము అని మూడు మంటపాలు ఉంటాయి. మీరు ఇప్పటికీ శ్రీకాళహస్తి దేవాలయం లాంటి దేవాలయాలు చూస్తే ఆగమం ప్రకారం ఉంటాయి మూడు మంటపాలు. ఆ మూడు మంటపాలే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని మూడు శరీరాలు. ఈ మూడు దాటి మహాకారణ శరీరంలోకి వెళ్ళాలి. ఈ మూడు శరీరత్రయాన్ని దాటుతున్నాను. స్థూల శరీరం అంటే పైకి కనపడేటటువంటి ఈ శరీరం, సూక్ష్మ శరీరం అంటే లోపల ఉండేటటువంటి మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము, అంతఃకరణ చతుష్టయం. కారణ శరీరం అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ. మహాకారణ శరీరం అంటే వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి పరమాత్మ.